Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sabbam Hari Astul Seize. Maji MP Sabbam Hari Gurtunara Corona Karanamga Murchendana Ayana Peru Malli Vartalaku Vachindi. Ayana Astulni Bank Swadhanam Chesukunnattu Vartalu Vastunnayi. Tisukunna Ranam Tirigi Chellinchakapovadamto Vishaka Cooperative Bank Adhikarulu Notisulu Jari Chesina Anantaram ఆయనకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో డక్కన్ క్రానికల్ భవనాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ 2014లో వేలం వేసినప్పుడు 17.8 కోట్ల రూపాయలకు సబ్బం హరి సొంతం చేసుకున్నారు. ఆ డబ్బు చెల్లించేందుకు గాను తన ఆస్తులను తాకట్టు పెట్టి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి సబ్బం హరి 8.5 కోట్ల రూపాయల రుణం తెచ్చుకున్నారు. అంతలో తమ భవనాన్ని సరైన పద్ధతిలో వేలం వేయలేదంటూ డక్కన్ క్రానికల్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ తీరుకు వ్యతిరేకంగా డెట్ రికవరీ అప్లేట్ లో కేసు వేసింది. పిటిషన్ విచారించిన అప్లేట్ అథారిటీ కోటక్ మహీంద్రా చేపట్టిన వేలాన్ని రద్దు చేసింది. వేలంలో అప్పటికే భవనాన్ని సొంతం చేసుకున్న సబ్బం హరికి 17.8 కోట్లు తిరిగి చెల్లించాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంకును ఆదేశించింది. కానీ కోటక్ మహీంద్రా బ్యాంకు అప్లేట్ అథారిటీ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వెళ్లింది. అక్కడ కేసు పెండింగ్ లో ఉండిపోయింది. ఇటు డక్కన్ క్రానికల్ భవనాన్ని సొంతం చేసుకునేందుకు సబ్బం హరి తెచ్చిన అప్పులపై వడ్డీ పెరిగిపోయింది. 2018లోనే విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ సబ్బం హరికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కరోనా సమయంలో సబ్బం హరి కన్ను మూశారు. విశాఖ మాధవధార విష్ణు వైభవంలోని అపార్ట్మెంట్ ను బ్యాంకు అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సీతమ్మధారలోని 1626 గజాల్లో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కూడా బ్యాంకు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఋషికొండ వద్ద ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు అందజేశారు.